వాట్ ద ఫక్. ఇంకా పైన ఉంది, మనుషులకి ఇత్తే కనబడుతున్నాడు, దూరంకి ఏం చూస్తే అసలు ఏం కనబడట్లే. సో ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ అన్ని 16 కంట్రీస్ నుంచి 16 డిఫరెంట్ కలర్స్ తీసుకొని వచ్చారంట. సో తాజ్ మహల్ లోపట ఇలా ఉంది మొత్తము. హాయ్ గైస్, నెక్స్ట్ ట్రిప్ పోతున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఆగ్రాకి వెళ్తున్నాము, అప్డేట్ చెప్తా చూడండి. నెక్స్ట్ ఆగ్రా తర్వాత ఎక్కడ వెళ్తామో వ్లాగ్స్ కంటిన్యూ అవుతుంటాయి ఛానల్లో. ఆగ్రా తర్వాత నెక్స్ట్ వ్లాగ్ లెక్క ఇంకొక లొకేషన్ వస్తుంది. సో 2 బ్యాగ్స్ తీసుకోవుతున్నాం, అండ్ ఒకటేమో కెమెరా యాక్సెసరీస్ కెమెరా బ్యాగ్, ఇంకోటేమో ట్రావెల్ బ్యాగ్ అండ్ క్యాంపింగ్ టెంట్. ఎక్కడన్నా క్యాంపింగ్ వేసుకోవాలనుకుంటే క్యాంపింగ్ వేసుకుంటాం. అండ్ త్రీ బ్యాగ్, మొత్తం 3 క్యారీ చేస్తున్నాను నేను. నైంబడి ఇంకా ఇద్దరు వస్తారు. సో ఇంటి దగ్గర నుంచి వచ్చినాము. సో సందీప్ అండ్ వీడు సాయినాథ్ గారు తెలుసు కదా. సో రైల్వే స్టేషన్కి వచ్చినాము, 30 మినిట్స్ అవుతుంది. 11:25కి ట్రైన్ ఉండే, ఇంకా రాలే ట్రైన్. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు వస్తుండొచ్చు, అనౌన్స్మెంట్ ఇప్పుడే ఇచ్చింది. లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టినాం, ఇంత లగేజ్ ఉంది ఇక్కడ. ఒకసారి చూడండి, మేము స్లీపర్ బుక్ చేసుకుంటే స్లీపర్లో కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. మేము కింద కూర్చోలేక పైన ఎక్కి కూర్చున్నాం మేము ముగ్గురము. అంత జనాలు ఉండే, అసలు మాకే స్పేస్ లేదు. మా సీట్లలో ఎవరెవరో ఆక్యుపై చేసుకొని కూర్చున్నారు. సో మేము 134 హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే ఒకళ్ళు వచ్చి సైన్ పెట్టించుకొని పోయారు క్లియర్ చేసేసి. తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ అందరూ అదే ట్రైన్ ఎక్కారు. మళ్ళీ కంప్లైంట్ పెడితే మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఇంకో సైన్ పెట్టించుకొని పోయారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఉన్నంతసేపు ఎవరు లేరు, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ ఎక్కుతున్నారు. ఇట్లా మాకు ఒక 3-4 టైమ్స్ అయింది. నైట్ కూడా మేము రాత్రి పడుకోలేకపోయినాం, అసలు అంత దారుణంగా ఉండే. నే హమ్లో తోడా వీడియో కింద ఎట్లా పడుకున్నారు చూడండి. అసలు వాష్రూమ్కి వెళ్దామంటే వాష్రూమ్కి వెళ్ళేటట్టు లేదు. అసలు ఎన్నిసార్లు వచ్చి సిగ్నేచర్స్ పెట్టించుకొని పోయారు అసలు, కానీ అసలు ఏం యూజ్ లేదు అసలు, వేస్ట్. అక్క నామ్ క్యా నా నయ్యే బాబే, అరే నయ్యే భయ్యా, రాజ్మోహన్, కానిస్టేబుల్ రాజ్మోహన్. ఠీక్. ఇట్లా ప్రతి స్టేషన్కి వచ్చి చెక్ చేయడం కంటే ఒక పోలీస్ అయినా అదే బోగిలో పెట్టేసి అయిపోతుందిగా. మేము చాలాసార్లు కంప్లైంట్ ఇస్తే ఒక 4 టైమ్స్ వచ్చారు. ఎట్లనో అట్లా 27 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఇంకా ఆగ్రాకి రీచ్ అయిపోయినాము. సో దిగేసినాం ఇంకా. సో ఆగ్రాకి వచ్చినాం ఇప్పుడే. సో ఆటోడు ఒక రూమ్ చూపిస్తా అన్నాడు, రూమ్కి వెళ్తున్నాం ఇంకా. సో ఈ ఆటోలో పోతున్నాము, బ్యాగ్లన్నీ పెట్టేసారు. నా బ్యాగ్లు ఇడబడతాయిరా. సో హోటల్ మన్నత్ అంట ఇది. ఆటో వాడు ఇక్కడ డ్రాప్ చేయని, జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు, 50 రూపీస్ ఛార్జ్ చేసాడు. 600 తీసుకుంటుండు రూమ్కి. మేము 12 వరకు అని చెప్పినాము. ఇంటి నుంచి ఆగ్రా నుంచి మళ్ళీ తాజ్మహల్ చూసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి. సో వాళ్ళిద్దరు పైకి వెళ్ళిపోయారు. ఇదంతా లగేజ్, పైన రూమ్ ఉంది, పైన చూపిస్తాయి చూడండి. సో రూమ్ ఇలా ఉంది, లాంగ్ బెడ్ ఇచ్చిండు, 3 పీపుల్ పడుకోవచ్చు. నైట్ అయితే ఓకే, కానీ ఆఫ్టర్నూన్ ఫుల్ వేడిగా ఉండే, అసలు పడుకోనికి అవ్వలే. కూలర్ ఇచ్చిండు ఇక్కడ, కానీ కూలర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అండ్ వాష్రూమ్ ఇది, వాష్రూమ్ ఇండియన్ ఇచ్చిండు. ఓకే, ఫ్రెష్ అప్ అవ్వడానికి అట్లా ఇట్లా అయితే తీసుకోవచ్చు. మేము పడుకునేది ఏం లేదు కాబట్టి ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే తీసుకున్నాము. 600 పడింది మాకు. సో స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే తాజ్మహల్ దగ్గరికి. సో క్యాబ్ బుక్ చేసినాము, క్యాబ్ 90 రూపీస్ పడింది. సో వెస్టర్న్ గేట్ మెయిన్ దాకా డ్రాప్ చేస్తారా అని ఆటో వాళ్ళు అనుకోమంటారు ముందు. సో వాళ్ళు ఆటో వాళ్ళు అయితే డ్రాప్ చేయడానికి 150 ఏమో ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. క్యాబ్ మాత్రం 90కే బుక్ అయింది, మళ్ళీ మెయిన్ గేట్ దాకా డ్రాప్ చేయకపోతే మీరు వెళ్ళి వేస్ట్ అంటే. సో అదే అనుకుంటున్నాం కాల్. సో క్యాబ్ వచ్చింది, క్యాబ్లో వెళ్తున్నాము. కింద ఈ రైల్వే ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే ట్రాక్స్ మీద మా ట్రైన్ వచ్చింది. స్టేషన్ అటు సైడ్ ఉంది, ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు సైడ్ తీసుకొచ్చి మమ్మల్ని రూమ్లో డ్రాప్ చేసిండు. అండ్ మేము మళ్ళీ అటు సైడే వెళ్తున్నాం, తాజ్మహల్ సైడ్. రోడ్ సైడ్ వాల్స్ మీద మాత్రం ఈ పెయింటింగ్స్ మస్తు కనిపించినాయి. అసలు పెయింట్స్ మాత్రం బాగున్నాయి, అసలు వెరైటీ వెరైటీ పెయింట్స్ అన్నీ వేసారు అక్కడ. రోడ్స్ మాత్రం మస్తు ఉన్నాయి కదరా. అరే ఇల్లులు కూడా బాగానే ఉన్నాయి. ఆటోడు ఎంట్రీ గేట్ కాడ డ్రాప్ చేసాడు, ఆడికి ఒక 500 మీటర్స్ లోపల నడుచుకుని వచ్చిన. తినడానికి ఏం దొరకలేదు. ఇక్కడ ఒక స్వీట్ హౌస్ ఉంది, దాంట్లో కచోరీ ఉంది, కచోరీ తింటాం. ఇక ఈ స్వీట్స్ తిన్నాము, ఇదొకటి అండ్ కచోరీ, జిలేబీ తీసుకున్నాము అండ్ బటర్ మిల్క్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ స్వీట్ అయితే మస్తు నచ్చింది నాకు, వీళ్ళకి స్వీట్ ఎక్కువైందంట, జిలేబీ నాకు స్వీట్ ఎక్కువైంది. ఆడొచ్చి ఈడదాకా డ్రాప్ చేసిండు, ఆడికి నువ్వు 500 మీటర్స్ కూడా లేదు. 500 మీటర్స్ లేని దానికి 50 రూపీస్ ఛార్జ్ చేసిండు ముగ్గురికి. మళ్ళీ లోపలికి ఇంకా 200 మీటర్స్ నడుచుకుంటూ పోవాలంట. తప్పుడు ఇక మీరు నడుచుకుంటేనే రండి, స్టార్టింగ్ ఆడికి ఎంత దూరం లేదు, దానికే 50 రూపీస్ ఛార్జ్ చేస్తుండు. అది గోపురం కనిపిస్తుంది, ఇక్కడికి గోపురం, గోపురం అది చిన్న గోపురం కనిపిస్తుంది. అరే కనిపిస్తలేదు గోపురం. టికెట్స్ చూపించిన కదా, అవి టికెట్స్ తీసుకున్నాము అండ్ గైడ్ను కూడా మాట్లాడుకున్నాము. 400కి ఫైనల్ అయ్యాడు.
तो पूरा ये फॉरेस्ट एरिया पूरा दिख रहा है ना आप लोग, ओके यहाँ पे कोई भी मेंटेनेंस नहीं था, ना तो इंडियन गवर्नमेंट था और वो टाइम पे ब्रिटिश शासन था, तो ब्रिटिश लोगों को भी मालूम नहीं था कि ताजमहल इधर इंडिया में है, ठीक है, तो वो टाइम पे जीरो मेंटेनेंस की वजह से यहाँ पे पूरा ट्रीज देख रहे ना आप लोग कितना बड़ा बड़ा हो गया वो, नहीं तो इसको भी लेके जाते थे उधर, तो अभी भी ऐसा है, अभी इसके बाद में जो है यहाँ से फिर ब्रिटिश शासन स्टार्ट होगा, वो दिख रहा है ना ब्रिटिश का पिक्चर 1884 में, तो वहाँ से फिर रिनोवेशन पूरा स्टार्ट होगा फिर, ठीक है ठीक है, आप चलते जाइए, कुछ लोगों ने यहाँ पे टिकट स्टार्ट किया था यहाँ पे, ठीक है, मगर लेकिन टिकट क्या वो सिर्फ एक नाम के लिए था टिकट, क्योंकि टिकट का प्राइस इतना नहीं था वो टाइम पे, क्योंकि वो टाइम पे पैसों का कोई ज़्यादा वैल्यू नहीं था, ठीक है, तो यहाँ से फिर लोगों ने पूरा रेनोवेशन करना स्टार्ट किया, अभी देखिए इसके बाद में अभी यहाँ पे आ जाएंगे, देखिए कितना ट्रीज कम हो गया यहाँ पे, है ना, जितना आप आगे जाएंगे ना उतना ट्रीज कम होते जाएंगे, पूरा उसको क्लीन करते जाएंगे, क्लीन क्लीन के लिए, देखिए यहाँ पे 1898 में कितना क्लीन हो गया दिख रहा है ना, बीच का मिडिल पार्ट पूरा क्लीन हो गया, సో తాజ్మహల్ గురించి మొత్తం పిక్చర్స్ పెట్టి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒక్కొక్క ఇయర్ ఎట్లుండే ఎట్లా ఇది చేసారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎట్లా దీన్ని కనుక్కున్నారు, అక్కడ క్లీన్ చేసి టికెట్లు ఎట్లా స్టార్ట్ చేశారు ఇవన్నీ అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు. उसी का हाथ से काम चल रहा है अभी तक, देखिए अभी देखिए नीचे वाला जो दिख रहा है ना ये पूरा चेंज करा इसको, तो उसको पहले पिलर को उसका ऊपर करके उसके बाद में उसको निकाल के फिर न्यू पीस फिक्स किया उसको, तो ऐसे सेम रेनोवेशन रहता है, देखिए ठीक है आपको न्यू ऐसा करते हैं, एक वो कहवाते हैं ना लाइक वो बनवाया थे ना उनका हाथ कटवाया ऐसा कुछ है ना, वो सही है क्या, वो शाहजहां ने जो है ना ये पूरा ताजमहल कंप्लीट होने के बाद में जो लेबर्स थी ना उनको पूरा एक एग्रीमेंट बनाया था, ये ताजमहल बनाने के बाद में आप लोग कोई भी दूसरा ताजमहल नहीं बनाएंगे, अगर बनाएंगे तो आपके हाथ काट देंगे, पर नहीं काट कर नहीं काटे, सिर्फ राइटिंग में काट दिया, राइटिंग में काट दिया, वो काम नहीं करेंगे कभी भी ताजमहल जैसा, और एक नहीं बनाना, हाँ नहीं कभी, तो देखिए अभी मैंने आपको दिखाया ना वो नीचे से ऐसा निकालते हैं पूरा ऐसा कटिंग करके फिर दूसरा नया लगाएंगे, देखिए अभी ये खराब हो गया ना पूरा डैमेज हो गया आपको, इसलिए उसको कटिंग करके निकालेंगे, तो यहाँ पे ये देखिए न्यू लगा दिया अभी, न्यू लग गया సేమ్ టెక్నిక్స్. సో తాజ్మహల్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ జనరేషన్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు దాన్ని రెనోవేషన్ చేస్తున్నారంట. సో ఆ స్టోన్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి వస్తాయంట, డిఫరెంట్ కలర్స్, సో అవి వాళ్ళు తీసుకొచ్చి వాటి మీద డెకరేషన్ చేసి అండ్ తాజ్మహల్ ఎట్లా ఉందో అట్లనే పెడతారంట. అవన్నీ కలర్స్ కాదు, తాజ్మహల్ మీద చిన్న చిన్న కలర్స్ లెక్క కనిపిస్తాయి, కానీ అవి డిఫరెంట్ స్టోన్స్ అంట. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం. तो आपको दिखाने के लिए कि ओल्ड में कितना डिफरेंस है, न्यू में कितना डिफरेंस है, ये भी फेड आउट हो गया पूरा, हाँ हाँ पूरा आगरा मॉन्यूमेंट है, ताजमहल है फर्स्ट ऑफ ऑल, सेकंड आगरा फोर्ट, फतेहपुर सीकरी एंड अकबर टूम्स, आत्मा दौला, मरियम टूम्स, मेहताबाग, रामबाग, चीनी करोड़, ये क्या है, సో తాజ్మహల్ బ్యాక్ సైడ్ అట్లాంటిది ఒకటి బ్లాక్ కలర్ తాజ్మహల్ తయారు చేద్దామని షాజహాన్ అనుకున్నాడంట, కానీ వాళ్ళ కొడుకు బంధించడం వల్ల అది చేయలేకపోయిందంట. సో అదే చెప్తున్నాడు ఇక్కడ వీడియోలో. సో ఆ బ్యాక్ సైడ్ వ్యూ అది కూడా దాన్ని కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క చెప్తారు. फर्स्ट ऑफ ऑल ताजमहल सेकंड आगरा फोर्ट ये वन डे में कवर होगा. अगर आपके पास सेकंड डे है तो ये फतेहपुर सीकरी, अकबर टूम, आत्मा दौला, ये थ्री प्लेस एक दिन में कवर होगा. अगर थर्ड डे अगर रहता है तो ये फोर प्लेस कवर हो जाएंगे. సో ఎన్ని డేస్లో ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఆ ఫోర్ట్ అవన్నీ ఎట్లా కవర్ చేయొచ్చు, ఒక్కొక్క డేకి 3-3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు అంట. సో అదే చెప్తున్నాడు ఈ వీడియోలో. సో మొత్తం 3 డేస్ అయితే ఆగ్రా మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంట. 11 రూమ్ యాపర్ హై ఆర్ 11 యాపర్ హై టోటల్ ఇంతర్ మే 22 రూమ్స్ హై 11 సేమ్ 22 రూమ్స్ ఇస్కే సామ్నే ఓకే సిమెట్రికల్ హై నా పూరా దోనో సైడ్ మే. యే రూమ్ జో బనాయా 400 ఇయర్స్ పహలే ముగల్ జో ఆర్మీ తీ నా ముగల్ ఆర్మీ కే లియే రహనే కే లియే బనాయా ఉస్కో ముగల్ ఆర్మీ బోల్తే क्योंकि वो लोग यहाँ पे रह के ताजमहल की सुरक्षा करते थे, सिक्योरिटी उनके लिए बनाया, तो इसको मुगल आर्मी बोलते हैं. और बाकी 25 इयर्स पहले इधर बाजार लगता था आगरा, इट्स वेरी फेमस मार्केट फॉर मीना बाजार मार्केट ओके शॉपिंग के लिए. तो 25 इयर्स पहले पूरा मीना बाजार इधर में लगता था. यहाँ पे आगरा वेरी स्पेशल आइटम्स, 4 आइटम बहुत स्पेशल है यहाँ पे जो टूरिस्ट लोग यहाँ से लेके जाते हैं, तो पूरा 4 आइटम यहाँ पे सेल होता था. अभी क्या गवर्नमेंट ने सिक्योरिटी रीजन की वजह से यहाँ से पूरा बाजार यहाँ से बंद करके अभी ये ताजमहल के बाहर में लगता है. फर्स्ट है आगरा फेमस मार्बल हैंडक्राफ्ट, ठीक है शुबीनेस. और सेकंड आइटम वेरी फेमस है लेदर आइटम्स है, लेदर शू, चप्पल, बॉलेट, बेल्ट, पर्स, लेदर जैकेट, लेदर हैंडबैग, लेदर ट्रॉली बैग, ऑल द लेदर आइटम यू विल गेट इट.
और थर्ड आइटम यहाँ पे आगरा इज वेरी फेमस है लेडीज के लिए, मम्मी के लिए, सिस्टर के लिए, ग्रैंड मदर के लिए आगरा वेरी फेमस बाम्बू साड़ीज और बनाना साड़ीज इधर में बेटा, बाम्बू फाइबर और बनाना लीफ साड़ीज इधर में मिलता है। और वो आगरा जो सेंट्रल जेल है ना, उस जेल में पूरा कैदी लोग बनाते हैं उधर में, उधर से बनने के बाद में गवर्नमेंट का स्टोर से बाहर में उधर जाके सेल होता है। और थर्ड लास्ट आइटम आगरा वेरी फेमस आगरा स्वीट्स पेठा, मालूम है ना स्वीट्स। ये फोर आइटम इधर आगरा फेमस है। 25 ईयर्स पहले पूरा इधर में पूरा बाजार था, और अभी क्या है गवर्नमेंट ने सिक्योरिटी रीजन की वजह से यहाँ से पूरा बाजार बंद करके अभी बाहर शिफ्ट कर दिया। तो अभी जिन लोगों को भी ये फोर आइटम लेना रहता वो लोगों को गवर्नमेंट बाजार में जाना पड़ेगा, वहाँ से मिलेगा, इधर में किधर भी नहीं मिलेगा। ठीक, ये मेन एंट्रेंस है, मेन एंट्रेंस वो ये भी एंट्रेंस, ये एंट्रेंस मेन नहीं है, मेन वाला है, क्योंकि वो सामने वाला गेट है ना आगरा फोर्ट नियर, अच्छा पास में रहेगा ये वाला गेट में पूरा 3 किलोमीटर राउंड पड़ता है। तो मुगल लोग जाते थे ना वो मैन गेट से आते थे, इसलिए मैन गेट बोलते हैं, वेलकम टू ताजमहल सर। ठीक है, मेरा नाम मोहम्मद आशिफ है। तो अभी हम लोग जो है ये प्लेस जो देख रहे हैं हम लोग, ये जो प्लेस है इसको ताजमहल का आंगन बोलते हैं, ये ताजमहल का आंगन है। और इस आंगन को खूबसूरत बनाने के लिए इधर में 4 गार्डन है और 4 गेट है। तो जैसे अभी ये गार्डन दिख रहे हैं ना आपको, ऐसे इधर में 4 गार्डन है, 4 कॉर्नर्स है, 1, 2। ओके, एक्चुअली क्या है ना वहाँ पर बैचेस सिस्टम रहते हैं, हाफ एन आवर का एक बैच करेंगे, हाफ एन आवर में 40 मेंबर्स को अलाउड करेंगे। तो 8 to 12 टोटल 8 बैच में 320 मेंबर्स आएंगे, 40 मेंबर्स करके आएंगे, हाफ एन आवर लोग देखेंगे, वो दूसरा जाएगा फिर दूसरा लोग आएंगे, तो ऐसे करके बैच सिस्टम रहेगा। उसका टिकट 510 रुपीज फुल मून में देखने के लिए, तो उस समय नाइट में आ गया, उसका टिकट बिफोर 24 आवर्स पहले आपको बुकिंग करना, कुछ भी लाइटिंग कुछ भी नहीं रहेगा, कुछ भी नहीं, कुछ नेचुरल लाइट में सिर्फ नेचुरल लाइट, दूर से भी कुछ लाइट नहीं, कुछ नहीं दिखाई। तो उसका टिकट जो है 24 आवर्स पहले आपको बुकिंग करना पड़ेगा, जब आपको फुल मून देखने के लिए मिलेगा, तो वो टाइम पे आप लोग आके ऐसा फुल मून देख सकते हैं। ठीक है, और बाकी अभी जो रूम्स देख रहे हैं ना ऐसा, ये छोटे छोटे रूम्स है यहाँ पे ताजमहल के अंदर में जो है ना, 22 चैप्टर्स यहाँ पे लिखे हुए हैं, कितना 22 चैप्टर्स, ये कुरान के चैप्टर्स हैं। ओके, ये ताजमहल की सेफ्टी के लिए लिखे हुए हैं। सेफ्टी किस तरीके, जैसे आंधी तूफान भूत प्रेत आत्मा जादू टोना काला जादू वो सब रहता है ना, वो उसकी सेफ्टी के लिए ऐसा राइटिंग लिखा हुआ, ताकि कोई भी चीज़ अगर या कोई भी यहाँ पर कोई भी प्रॉब्लम आएगी तो वो राइटिंग जो है ना उसको वो आने नहीं देगी, तो इसके लिए ऐसा राइटिंग लिखा हुआ। तो ये कुरान का फर्स्ट लेटर है। ठीक है, टोटल 22 है, पहला यहाँ पर है, बाकी ताजमहल के अंदर में। सो इधंता सेंटर पॉइंट अंट, ये पॉइंट अने मोतम सेंटर पॉइंट अंट, ऑल साइड नीचे 4 साइड इट चूसा 4 साइड नीचे इट्ला चूस्टे करक्ट ताजमहल कग्जाक्ट सेंटर पॉइंट नीचे कोई मुंगड़को एंट्रेंस मस्त कनबड़ती का ताजमहल मतलब लाइटे वस्तु। सो दीं लपट एंटर आईना वीडियो फोटो दिखना कोई अभी चूड़े इंस्टाग्राम चूँ इंस्टाग्राम लिंक डिस्क्रिपन इतना ఇట్లా అంబ్రెల్లా పట్టుకొని అంబ్రెల్లా కింద నిల్చున్నాం, ఎండకి తట్టుకోలేకపోతున్నాం. 8-9 కూడా అయితే కానీ ఫుల్ ఎండ ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము, ఇక్కడికి ఫొటోస్ మంచిగా వచ్చినాయి, చాలా వరకు మంచిగా వచ్చినాయి. ఇక్కడ కూర్చొని తీసుకుంటారు చాలా ఫొటోస్, ఇట్లా మంచిగా వస్తున్నాయి ఫొటోస్, ఎగ్జాక్ట్ ఫ్రేమ్లో వస్తుంది. దానికి జానికి 3 మంత్స్, ఆనికి 3 మంత్స్, 6 మంత్స్ బెస్ట్. సో షాజాన్ బహుత్ బిజీ ఆద్మీ తా, క్యూకి వో రాజా తా, కింగ్ తా. సో 6 మంత్ అగర్ ఎసా వేస్ట్ కరేగా తో వో जो प्रजा है ना उनको पूरा हैंडल नहीं करता, तो इसलिए शाहजहाँ ने प्लान किया कि उन्होंने ताजमहल को एक ऐसी जगह बनाया जाए जो कि उनका जो फोर्ट है ना, फोर्ट आगरा फोर्ट, फोर्ट में से पूरा ताजमहल को देख सके, तो इसीलिए इस जगह को सिलेक्ट किया। इस जगह किसका था मालूम आपको, राजा जयसिंह राजस्थान से, है ना। तो उनसे ये जगह लिया, जगह लेने के बाद में उसके एग्रीमेंट बनाया, एग्रीमेंट बनाने के बाद में मुमताज के बॉडी को वहाँ से इधर लेकर आया, आने के बाद में मुमताज के बॉडी को लास्ट में गार्डन बना हुआ 17 ईयर्स तक मुमताज़ के बॉडी को माफ करेगा, कितना साल तक 17 ईयर्स 17 साल तक, क्यों, ताकि इस बिल्डिंग को वो कंप्लीट कर सके। तो इस बिल्डिंग को कंप्लीट करने के लिए क्या है 17 ईयर्स लगे थे, 17 ईयर्स बाद जब जो बिल्डिंग कंप्लीट हुई, कंप्लीट होने के बाद में उसकी बॉडी को वहाँ से निकाल के फिर उसका असली जो समाधि रहता है। ఫస్ట్ ముంతాజ్ బాడీని ఇడో పెట్టిరంట 17 ఇయర్స్ వరకు, ఇది కట్టేంత వరకు. సో ఇది కట్టినాక మళ్ళీ ఇక్కడ నుంచి బాడీ తీసుకుపోయి అక్కడ చేసిరంట, ఈజిప్ట్ నుంచి మందిని తీసుకొచ్చి మమ్మీ లెక్క తయారు చేపించి ఇక్కడ పెట్టిరంట, రిజర్వ్ చేసిరంట. సో అది మొత్తం కంప్లీట్ అయినాక 17 ఇయర్స్ తర్వాత దాన్ని మళ్ళీ బాడీని తీసుకొని దాని లోపల పెట్టిరంట. ఇది మసీద్. సో దీని ఎగ్జాక్ట్ దీని లెక్కనే ఆపోజిట్ ఉంటుంది, అది మసీద్ కాదు, ఇది మాత్రం మసీద్. సో రెండు సైడ్లో ఈక్వల్ ఉండాలని దాన్ని కన్స్ట్రక్షన్ చేసిరంట. ఇంకోటి అటు సైడ్ ఉంది చూడండి,
అక్కడ కనిపిస్తుంది చూడండి గ్యాప్ లకే. సో ఆ గ్యాప్ లకే ఉన్నది మసీద్ కాదు, ఇది మాత్రమే మసీద్. రెండు సేమ్ ఉంటాయి. 20 రూపీస్ కి 3 పెట్టిగా ఉన్నాం అనవసరంగా. బయట లోపలికి వస్తే లోపలికి ఫ్రీగానే ఇస్తారు ఇవి. మీరు అనవసరంగా ఆడ పైసలు వేస్ట్ చేయకండి, 20 రూపీస్ ఖర్చు పెట్టకండి. ఓకే, అది ఎంత చిన్నగా కనబడుతుంది చూడండి. వీడికొస్తే ఇది చూడండి ఒకసారి, వాట్ ద ఫక్. ఇంకా పైన ఉంది, మనుషులు ఇంత కనబడుతున్నాడా దూరంకి ఏం చూస్తే అసలు ఏం కనబడట్లే. సో ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ అన్నీ 16 కంట్రీస్ నుంచి 16 డిఫరెంట్ కలర్స్ తీసుకొని వచ్చారంట. సో లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ అంట, ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. సో తాజ్మహల్ లోపల ఇలా ఉంది మొత్తము, ఏం లేదు అంత రాజేం కనబడతలే, జస్ట్ సమాధులు ఉన్నాయి, చుట్టూ కవర్ చేసి ఉంది. సో చుట్టూ ఇట్లా కంచేశారు తాజ్మహల్ చుట్టూ, ఎవరు ఆ నదిని దాటి రాకుండా. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. సో బ్యాక్ సైడ్ ఉన్నాము యమునా నది. ఒక మినార్, మినార్స్ అన్నీ ఇక్కడికి ఏం చూస్తే టిల్ట్ అయినట్టు బయటికి కనబడుతున్నాయి, లోపలికి ఏం కొంచెం టిల్ట్ అయినట్టు కనబడుతున్నాయి. వెళ్ళిపోతున్నాం, అంతా అయిపోయింది, ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మథురాకి వెళ్ళిపోతాం. ఇది అక్కడ మసీద్ ఉంది కదా, ఇందాక చూపించిన మసీద్. సో ఎగ్జాక్ట్ దాని లెక్కనే కట్టారు, కానీ దీంట్లో నమాజ్ ఏం పడగారు. ఇది గెస్ట్ హౌసా? సరే, ఇది సేమ్ అట్లనే కట్టారు కానీ ఆగ్రా, సేమ్ అట్లనే కట్టారు కానీ ఇది గెస్ట్ హౌస్, అదేమో మసీద్. ఇది గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ లా కట్టిండు, కానీ గెస్ట్ హౌస్ కి పనికి రాదు అన్నమాట. డమ్మీ కట్టిండు, దానికి దీనికి రెప్లికా ఉండాలి. తాజ్ మహల్ సిమెట్రిక్ ఎట్లుందో మొత్తం ఏరియా కూడా సిమెట్రిక్ ఉండాలి అన్న ఉద్దేశంతో కట్టి. హీరో హీరో హీరో. సో తాజ్ మహల్ నుంచి బయటకు వస్తున్నాం, ఇప్పుడే అయిపోయింది మొత్తం. Shining abalone shows sky blue turquoise. ये ऑरेंज स्टोन का नाम कॉरिलियन से कुछ लोग राइट डाल देते हैं ना. देखिए ब्लू वाले पे लगाऊंगा तो ग्लो नहीं करेगा ना, ये ग्रीन वाला करेगा, सी ऑरेंज वाला. अब ये फुल मून के अंदर ताजमहल नजर आता है ना नाइट के अंदर, तो देखिए ऐसा नजर आता है. ये है इसकी स्पेशलिटी, फुल मून देख रहे हैं ना, ऐसा नजर आता है. वो पत्थर का नहीं दिख रहा पूरा, ये ग्लो कर रहा बाहर आ जा रहा पूरा. ఇదంతా వన్ పీస్లోనే చేసారు మొత్తం, సింగిల్ పీస్. లోపల చూడండి, లోపల ఇంకో ఎలిఫెంట్ ఉంది, అది కూడా ఎట్లా చేసారో కానీ అది కూడా మస్తు చేసారు. పెద్ద లయన్ ఉంది లోపల, ఇంకా మళ్ళీ చిన్న లయన్ కూడా ఒకటి ఉంది. వాళ్ళు మా వాళ్ళు షాపింగ్ చేసారు, వీడు 3000 షాపింగ్ చేసిండు, వీడు 1000 రూపాయలు షాపింగ్ చేసిండు, కానీ మంచి మంచిగా తీసుకున్నారు. నేను తీసుకున్నాం బిస్కెట్ అండి. ఇప్పుడు ఆటోలో ఉన్నాము, హోటల్కి వెళ్ళిపోతున్నాము, ఒక 3 అవర్స్ పడుకోవడానికి చూస్తాము. మేము తిందామంటే సొల్యూషన్ ఇస్తుండు, మేము రైల్వే స్టేషన్ పోదామంటే సొల్యూషన్ ఇస్తుండు, ప్రతి దానికి ఒక దానికి సొల్యూషన్ అవుతుంది. డిప్పో మీద డప్పు మన పడుతుంది. చొలబట్టరి చొలబట్టరి పన్నీర్ ఇన్సైడ్ కాస్ట్ 90 అనుకుంటా కదా, దీన్ని 120 పన్నీర్ అవుట్ సైడ్, పన్నీర్ అవుట్ సైడ్ ఆల్సో పన్నీర్ ఇన్ సైడ్ వెజ్ థాలి. వెజ్ థాలే ఉంది అమ్మ, 4 చపాతీలు. చపాతీలు అంటే ఇంత పెద్ద వస్తాయి అనుకున్నట్టు. ఒక పాపడ, 2 పప్పులు, 1 పెరుగు. అరే అది బాస్మతి రైస్ అండే వేసుకో బ్రో, ఎంజాయ్ పండుగో. ఇటు సైడ్కే వస్తున్నాము. సో ఈ బ్రిడ్జ్ దిగంగానే మా హోటల్ ఉండే, సో బ్రిడ్జ్ కిందికైనా అటు సైడ్కి వస్తే పక్కకే రైల్వే స్టేషన్. వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇంకా అక్కడ ఇద్దరు వెళ్తారు చూడండి. మిలిటరీది అనుకుంటా ఎట్లున్నాయి చూడండి, అన్ని స్పాంజర్స్ మొత్తం అక్కడ దాకా, అక్కడ మిలిటరీ ట్రక్స్ కూడా ఉన్నాయి. సో వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ వ్లాగ్స్ వస్తాయి, ఆ వ్లాగ్స్ మిస్ అవ్వద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఏ కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలో.